పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ పీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు పార్లమెంట్ నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, పొన్నం ప్రభాకర్ కి కరీంనగర్ కి బాధ్యతలు అప్పగించారు. ఎలక్షన్ గురించి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. 17 పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ ఉంచి ఇప్పటి నుంచి వాళ్ళు అక్కడ కార్యక్రమాలు, మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు. 17 పార్లమెంట్కు 17 ఇన్ఛార్జ్లు. సీఎం గారు రెండు పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం రెండు ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన జీవన్ రెడ్డి గారు సీనియర్, ఆయనకు కూడా ఒక ఉంది. ఒకసారి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ మేము లిస్ట్ అప్ప చెప్తాం. నామినేటెడ్ పోస్టులు వెరీ సూన్గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా చెప్పినారు. పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు నియమిస్తూ పీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, పార్లమెంట్ ఎన్నికలకు గాను ఇన్ఛార్జ్ మంత్రులు నియమించినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. పూర్తి విషయం ఏంటి దీనికి సంబంధించి? కొద్దిసేపు క్రితమే పీఏసీ సమావేశం ముగిసింది. ఈ పీఏసీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. 3 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్రమత్తం అవడము, అలాగే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాల అమలుకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరిగింది. ప్రధానంగా ఈ నెల 28వ తేదీ నుంచి గ్రామ సభలు 15 రోజుల పాటు నిర్వహించాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టమైంది. ఈ సమావేశం తర్వాత 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి అంశం మీద అధికారికంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ సభల నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తేల్చాలనుకుంటుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా గ్రామ సభలోనే తేల్చాలనుకుంటుంది. ఇక పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధం కావాలని నిర్ణయించుకుంది. 12 నుంచి 15 నియోజకవర్గాల వరకు కాంగ్రెస్ గెలవాలనేటువంటి యాక్షన్ ప్లాన్ని కూడా సిద్ధం చేసుకుంటుంది. పార్లమెంటు వారీగా ఇన్ఛార్జీలను కూడా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. మొత్తం 12 మంది మంత్రులకు 17 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. ఒక్కొక్కరికి సీనియర్లు, అలాగే సీఎము, డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళకి 2 పార్లమెంటు నియోజకవర్గాలకు బాధ్యతలను అప్పజెప్పింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ళ, అలాగే మహబూబ్ నగర్ 2 పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది పార్టీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం, అలాగే నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ బాధ్యతను అప్పజెప్పింది. కరీంనగర్, పొన్నం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ఆదిలాబాద్ పార్లమెంటు అప్పగించినట్టు తెలుస్తుంది. ఇలా నియోజకవర్గాల వారీగా కూడా పార్లమెంటు బాధ్యతల్ని మంత్రులకు అప్పగించింది. అలాగే ఈ నెల 28వ తేదీన నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ సభకి తెలంగాణ నుంచి 50,000 మందిని పోగు చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్కి బాధ్యతలు అప్పగించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక శుభవార్త అయితే ఈ పీఏసీ సమావేశంలో చెప్పారు. పీఏసీలో చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారం, మనకున్నటువంటి సమాచారం ప్రకారం, నామినేటెడ్ పోస్టులు అనేది వీలైనంత త్వరగానే భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే నామినేటెడ్ పదవులన్నీ కూడా 2 సంవత్సరాల గడువు ఉంటుంది. వీలైనంత త్వరగా పదవులు భర్తీ చేస్తే ఎక్కువ మందికి ఈ ఒక మొదటి టర్మ్లోనే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వీలుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. దాంట్లో భాగంగానే కార్పొరేషన్ పదవులు ఎవరికి ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నింటినీ ఆ ఫిల్టర్ లిస్టు జాబితా చేసేటువంటి బాధ్యతని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి థాక్రేకి, ఏఐసీసీ కార్యదర్శులు, 3 కార్యదర్శులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అప్పగిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు.
నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం చూస్తే పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలకు అలాగే ఏఐసిసి కార్యదర్శులకు బాధ్యతలను అప్పగిస్తూ పార్టీ ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్నికల్లో పనిచేసినటువంటి, గెలుపుకు పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్తగా చూడొచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ పిఎస్సిలో జరిగినటువంటి చర్చలో అసెంబ్లీ సమావేశాలని 3 రోజుల పాటు నిర్ణయించాలనేటువంటి ఒక చర్చ జరిగింది. ఇది అధికారిక సమావేశం కాదు కాబట్టి పార్టీ విధానపరంగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతి, ఆర్థిక పరిస్థితులన్నిటి మీద అధ్యయనం ఇప్పటికే శాఖల మంత్రులు చేశారు కాబట్టి విద్యుత్ శాఖ మీద, ఆర్థిక శాఖ మీద, అలాగే ఇరిగేషన్, ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలని చేసినటువంటి మంత్రులంతా కూడా ఆ శాఖల్లో పరిస్థితి ఏంటి, ఆ శాఖల్లో అప్పులేంటి, ఆ శాఖలో ఉన్నటువంటి ఆదాయం ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా సభలో చర్చ పెట్టాలని నిర్ణయించారు. ఆర్థిక స్థితిగతి మీద రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అండ్ దాంట్లో మొదటి రోజు విద్యుత్, 2వ రోజు ఆర్థిక పరిస్థితి, 3వ రోజు ఇరిగేషన్కు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ చేయాలనేటువంటి భావనకి, ఆలోచనకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే విషయాన్ని పిఎస్సిలో చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా అటు పార్లమెంట్ ఎన్నికలు, ఇటు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరిగింది. ఇక త్వరలోనే ఎమ్మెల్సీ పదవులకు భర్తీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ పదవుల భర్తీ అనేది ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏఐసిసికి బాధ్యతలు అప్పగిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఏఐసిసి ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్లకు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలనేటువంటి అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళకైతే ఒక ఈ పిఎస్సీ సమావేశం గుడ్ న్యూస్ గానే చెప్పొచ్చు. అలాగే డిప్యూటీ సీఎం కి కూడా చెరు 2 నియోజకవర్గాలను అప్పచెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదిలాబాద్ తో పాటు మరొక నియోజకవర్గం అప్పచెప్పారు. రైట్, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ళ, అలాగే మహబూబ్నగర్ నియోజకవర్గాలను అప్పగించింది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఎవరికి ఏ నియోజకవర్గాన్ని అప్పగించబోతున్నారనేటువంటి ప్రకటన కూడా పార్టీ చేయాలనుకుంటుంది. మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి మనకు ఇంటర్నల్గా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాలు అనేది మనకు ఉన్నటువంటి అప్డేట్. సీఎం అలాగే సీఎంకి 2 నియోజకవర్గాలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే 12 మంది మంత్రులు ప్రస్తుతం ఉన్నారు కేబినెట్లో, మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో సీఎంకి 2 నియోజకవర్గాలు, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తనకు 2 నియోజకవర్గాలు, సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి కూడా ఈ కొంత బాధ్యతలను అప్పగించాలనేటువంటి ఆలోచనలో పార్టీ ఉంది. జీవన్ రెడ్డికి నిజామాబాద్ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఎవరు ఎక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అనేవి మరి కాసేపట్లో పార్టీ అధికారికంగా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇది మనకు ఆఫ్ ద రికార్డుగా మనకు ఉన్నటువంటి సోర్స్తో వచ్చినటువంటి సమాచారం కాబట్టి అధికారికంగా పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులుగా ఎవరిని ఇన్ఛార్జీలు వేశారనేది మరి కాసేపట్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఎటకెలకు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిని నియమిస్తూ పిఎస్సిలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు 2 పార్లమెంట్ నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు అప్పగించారు. గురించి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 17 పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ ఉంచి ఇప్పటి నుంచి వాళ్ళు అక్కడ కార్యక్రమాలు, మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు. 17 పార్లమెంట్కు 17 ఇన్ఛార్జ్లు. సీఎం గారు 2 పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం 2 ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన జీవన్ రెడ్డి గారు సీనియర్, ఆయనకు కూడా ఒక ఉంది. ఒకసారి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ మేము లిస్ట్ అప్ప చెప్తాం. నామినేటెడ్ పోస్టులు వెరీ సూన్గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా